Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా చాలా ఆనందంగా ఉన్న ఆ కార్యక్రమాన్ని మరి చూసి లబ్ధాల తాలూకా ఆ స్పందన చూసి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కానీ లేదా లబ్ధాలు స్పందించిన తీరుని మేము కూడా ప్రత్యక్షంగా అందులో పాల్గొంచడం చాలా సంతోషం అనిపించింది. ఒక ఒక మంచి అవకాశంగా కూడా మేము భావిస్తున్నాం ఈ తరుణంలో. ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా అక్కజనులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం, కోరుతున్నాం. వాటాలు కాకుండా ఇచ్చిన స్థలానికి సంబంధించిన స్థలము దాంతోపాటు ఇస్తున్న మౌలిక సదుపాయాలు, రోడ్లు ఇవన్నీ మౌలిక సదుపాయాలు అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇంటికి కావాల్సిన ఏదైతే కట్టడానికి కన్స్ట్రక్షన్ కావాల్సిన 75 ఉందో అది కేంద్రం ఇస్తుంది. మళ్ళీ దానికి కావాల్సిన పరికరాలు అన్నింటినీ కూడా దానికి కావాల్సిన అవన్నీ సిమెంటు స్టీలు ఇవన్నీ ప్రభుత్వమే మరి మధ్యలో ఫెసిలిటేటర్గా ఉంటూ తక్కువ ధరలకు సరసమైన ధరకు అవన్నీ ఇప్పించే ఏర్పాటుని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని కార్యక్రమాన్ని చేస్తుంది. ఇంటికి సంబంధించి మౌలిక సదుపాయాలు అంతకంటే రెండిట్లు వద్ది ఆ డబ్బు కంటే రెండు రెట్లు ఎక్కువ ఈ మౌలిక సదుపాయాలకి ఇంటి స్థలానికి ఇవన్నిటికీ అవుతుంది ఖర్చు. అంటే పిఎం చేస్తే అందుకే రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా చేస్తున్న కార్యక్రమం. ఎన్నోసార్లు చెప్పా కానీ ఎందుకు మీకు మీకు సందేహాలు వస్తుంటాయి? ఎందుకు మీకు సందేహాలు వస్తాయి సోదరులారా? ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అభిమతం, మా పార్టీ తాలూకా విధానం, మా ప్రభుత్వం తాలూకా విధానం, రాష్ట్రంలో 13 జిల్లాలని అభివృద్ధి పరచాలనేది మా విధానం, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేయాలనేది మా తాలూకా పార్టీ విధానం, మా ముఖ్యమంత్రి గారి తాలూకా నిర్ణయం. ఆ నేపథ్యంలోనే మరి శాసనసభలో వచ్చి చట్టం చేస్తాం. శాసనసభలో చట్టం చేస్తూ పరిపాలనా రాజధాని, లెజిస్లేటివ్ క్యాపిటల్, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మూడు క్యాపిటల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం చెప్పడం చట్టం కూడా చేస్తాం. కొంతమంది దుష్టశక్తులు రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందకూడదు అనే ఉద్దేశంతో కొంతమంది కోర్టులకు వెళ్ళి మరి సాంకేతికపరమైన అంశాలను తీసుకొచ్చి దాంట్లో కొంత ఆలస్యానికి కారణమయ్యారు. ప్రభుత్వం కృతజ్ఞత ఉంది, ఏ రోజైనా ఏ క్షణమైనా దాన్ని అధిగమించి ఏదైతే సమగ్ర అభివృద్ధి చేయాలనుకున్నామో, అన్ని ప్రాంతాలు చేయాలనుకున్నామో ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని, అవసరమైన మేరకు రుసుల్లో చట్టాలకి అనుగుణంగా న్యాయస్థానానికి అనుగుణంగా అభివృద్ధి తీసుకెళ్లాలనేది నిశ్చయించుకున్నాం. రోజు దాకా ప్రక్రియ జరుగుతుంది, అది జరుగుతూనే ఉంటుంది. అది ఈ రోజు ఆ రోజు అని లేదు, జరుగుతుంది, ఇప్పటికే జరుగుతుంది సార్ వేగంతో. అందులో భాగంగా మరి వారు ఏం చెప్పారు అదేనండి, దాంట్లో భాగమే ఆయన మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ముఖ్యమంత్రి పనిచేయచ్చు, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ముఖ్యమంత్రి గారు పనిచేయచ్చు, కూర్చొని చేయొచ్చు, చేయకూడదని ఎక్కడుంది? కోర్టు అడ్డు నాన్న కోర్టుకి ముఖ్యమంత్రి గారు పని విధానానికి అడ్డు ఎందుకు వస్తే న్యాయస్థానాలు గౌరవిస్తూ న్యాయస్థాన నిర్ణయాలకు అనుగుణంగా దాన్ని తీసుకుని మా పరిపాలన మా విధానాలు అన్నీ ఉంటాయి. అంతేగాని రాజ్యాంగం లోపడే ఏ కార్యక్రమాన్ని చేస్తాం, చట్టానికి లోపడే ఏ కార్యక్రమం చేస్తాం తప్ప దానికి అతీతులుగా రాజ్యానికి అతీతులుగా మేము ఏ కార్యక్రమం చేయలే, మా ప్రభుత్వం ముఖ్యమంత్రి చేరే అన్నీ దానికి అనుగుణంగానే సంతానం చేసుకొని చేస్తాం. మీకు అవిరోధం ఏంటి చెప్తే మేము దానికి చెప్తాం. మీరేదో పెట్టి అంబిక్యూటీ పెట్టి ప్రజలకు అంబిక్యూటీ తీసుకొచ్చి చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఏదైతే శాసనసభలో చట్టం చేసామో
राष्ट्र समग्र अभिवृद्धि की मैं मुख्यमंत्री गारु निर्णय ఏదైతుందో విశాఖపట్నం పరిపాలన రాజధాని ఏదైతే గుర్తింపు మరి చట్టం చేశామో అలాగే ఈ విజయవాడ ప్రాంతాన్ని ఈ ప్రాంతానికి వచ్చి లేసోటి క్యాపిటల్ గా ఏదైతే మేము చట్టం చేశామో ఏదైతే మరి న్యాయపరమైన అంశాన్ని రాజధానిగా కర్నూలు చేశామో అవి జరిగి తీరుతాయి చేసి తీరుతాము మా ప్రభుత్వ విధానం అది ఏ క్షణమైనా ఏ నిమిషం నుంచి జరుగుతుంటది ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటది ఇది అవన్నీ కోర్టులో ఆ విషయం ఉన్నప్పుడు వచ్చి మీతో నేను ఈ ప్రెస్ ముందుకు వచ్చి ఏ విధంగా నేను డిస్కస్ చేస్తాను ఏ విధంగా మీకు నేను ఆన్సర్ చేస్తాను మీరు అనుభవిస్తున్నారు దాన్ని నేను మాట్లాడతానని నేను మీరు అనుభవిస్తున్నారా ఒక ఒక రాష్ట్రంలో నుంచి బాధ్యతగల వ్యక్తిగా క్యాబినెట్లో ఒక మంత్రిగా మీరు అనుభవిస్తున్నారా నేను మాట్లాడతానని కదా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వెళ్ళకూడదని కోరికలకి ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరికలకి వాళ్ళు పైశాచిక ఆనందం ఏదైతే మహాపురుషులు వచ్చి యజ్ఞాలు చేస్తున్నప్పుడు రాక్షసులు ఏ విధంగా పైశాచిక వారికి ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం ఆ పార్టీని చూస్తుంటాయి మాలో ఒక కమిట్మెంట్ ఉంది మా ముఖ్యమంత్రి గారిలో పట్టుదల ఉంది ఒక ఒక ఆలోచన ఉంది దీర్ఘకాలిక ఆలోచన ఉంది ఆ ప్రకారం మేము వచ్చి ముందుకెళ్తాం దాంట్లో భాగంగానే మా తాలూకా డే టు డే యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి దాంతోనే ఇవన్నిటికీ మరి మళ్ళీ రాజ్యాంగ పరిధిలోనే ఈ కార్యక్రమాలు వచ్చి అన్ని జరుగుతాయి అంటే ఎన్ని కష్టాలు ఉన్నా కోవిడ్ లాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా నవరత్నాల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తా ఉన్నారు టూ ఇయర్స్ లో కంప్లీట్ అవ్వాలని మా తాలూకా ఆలోచన ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో కంప్లీట్ అవ్వాలన్నది విధాన నిర్పదమైన ఆలోచనతో చేస్తున్నాం ఇది ఏ రోజు నుంచి ఏ రోజు ఏడాది కూడా లేదమ్మా ఏ నిమిషం ఎనీ మూమెంట్ దానికి తొమ్మిది అంశాలు ఇప్పటికే జరుగుతున్నాయి ఈరోజు డే టు డే యాక్టివిటీ అది దానికి డెడ్ లైన్ అంటూ లేదు ఏ రోజైతే చట్టము చేసామో ఎక్కడ శాసనసభలో చేసామో ఆ రోజు నుంచే ప్రక్రియ ప్రారంభం దానికి న్యాయపరమైన అంశాలు అడ్డు వచ్చిన తర్వాత దాన్ని అధిగమించుకునే కార్యక్రమాలు చేస్తుంటాం అధిగమించి చేస్తుంటాం మీకెందుకు ఆ డౌట్లు ఏం పెట్టుకోకండి తెలుగుదేశం పార్టీతో మీరు వచ్చి కుమ్మక్ అవ్వకండి వాళ్ళ తాలూకా ప్రలోభంలో మీరు పడకండి రాష్ట్రానికి సహకరించండి